నిజానికి నా కూతురు యొక్క జన్మదిన వేడుకని కారణంగాని అలాంటి కార్యక్రమాలు చేయడం నాకు అసలు ఇష్టం. మరి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత మీరు చేస్తున్నారంటే దేవుడు ఈరోజు వరకు కూడా చాలా మేలులు చేశాడు నా జీవితంలో, అందుకు కృతజ్ఞత. నిజానికి ఇలాంటి అడావుడి వాతావరణంలో నా పెళ్లి జరగదు, నా పెళ్లి జరగదు. నా కూతురు బిట్టి మళ్ళీ నా ఆ వాతావరణాన్ని తీసుకొచ్చింది దేవుడి ద్వారా. సరే ఏది ఏమైనా కానీ ఒక నాలుగు మాటలు చెప్పి సమయాన్ని పెద్దల చేతులకు అప్పగించడం సభ గౌరవం. అసలు నేను మారుతానని నేను ఎప్పుడు అనుకోలేదండి. చాలా మూర్ఖంగా ఉండేవాడిని, బాగా జిమ్ చేసేవాడిని, బాడీ బిల్డింగ్ చేయడం నాకు బాగా ఇష్టం. ఆ రోజుల్లోనే నా వయసుకు మించిన వెయిట్, సుమారు 90 కేజీల వెయిట్ కొట్టేవాళ్ళం. ఆ బాడీ ఉందని మమ్మల్ని పొలిటికల్ లీడర్స్ మా ఏరియాలో సెటిల్మెంట్లు కూడా తీసుకెళ్ళేవారు. నా ఫ్రెండ్ వచ్చాడు లేదో రంజాన్ ఎక్కడ ఉంటాడు రమ్మని చెప్పాను. ఆ మనిషిని నన్ను నిలబెడితే అపోజిషన్ ఎవడైనా సీన్లోకి వస్తే ఇక కొట్టడం ఇక వెనక ముందు ఉండదు అన్నమాట. అంత దారుణం కొట్టేవారు. ఐఎంఆర్ కాలేజ్ కానీ, కాకినాడ పాలిటిక్స్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఇలాంటి టైంలో దేవుని వాక్యం పట్టుకుంది గాలి తిరుగులు తిరిగి చదువు సరిగా ఎక్కకపోతే, తల్లిదండ్రులు చెప్పింది మనం వినకపోతే చదువులకి స్పీడ్ బ్యాకర్లు పడతాయి. నాకు కూడా పడ్డాయి. అలాంటి టైంలో దేవుడు నాకు దొరికాడు. నాకు దేవుడు దొరకడు కాదు, నేనే దేవునికి దొరికాను. పట్టుకున్నాడు. ఏమో తెలియదు ఇంత సేవ జరుగుద్దని, ఒక బైబిల్ అనే గ్రంథాన్ని బోధిస్తామని, మనము కూడా ఒకరోజు అనేకులకు ఉపదేశాలు ఇస్తామని నాకు తెలియదు. అసలు మత్తయి సువార్త ఎక్కడుందో నాకు తెలియదు, మీరు చెప్తే నమ్మరు. అలాంటి స్థితిలో కాస్త నాస్తిక భావాలున్న నాలాంటి వాడిని దేవుడు పట్టుకున్నాడు. చెక్కుతున్నాడు చెక్కుతున్నాడు చెక్కుతున్నాడు. ఇక సేవలో అడుగులు వేద్దామనుకునే సమయానికి ఇలా ఖాళీగా ఉండి సేవ చేస్తే అందరూ అనేవారు ఇలా పనేమి లేక చదువులన్నీ పక్కన పెట్టి ఇలా సేవకులు అయిపోయారా అనేవారు. వాళ్ళ నోర్లు మూయించాలంటే ఒక మంచి జాబ్ ఉంటారు. ఆ టైంలో నోటిఫికేషన్, ఆర్మీ నోటిఫికేషన్ పడింది, సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ పడింది, ఇలా స్టేట్ పోలీస్ ఇవన్నీ ఒకేసారి అప్లికేషన్స్ పెట్టాం. పెట్టిన వెంటనే నాకు సిఆర్పిఎఫ్ వచ్చేసింది, స్టేట్ పోలీస్ వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను నిర్ణయం తీసుకుని సేవ ఉద్యోగం చేస్తూ కొన్ని రోజులు చేయాలి. అలా చేస్తున్నాను నడుస్తుంది, చేస్తున్నాను నడుస్తుంది. సేవ బాగా వెళుతుంది అన్నప్పుడు పిడుగులాంటి నిందల మీద అడిగాను, ఎవరేశారు, ఎందుకు వేశారు, ఇవన్నీ వివరించడానికి ఇది వేదిక సరైంది కాదు. ఎందుకంటే కుమార్తె యొక్క జన్మదిన థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో ఆ చేదైనవి జ్ఞాపకం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే సెమినార్కి రండి, ఎపిసోడ్ అంతా దానికోసం ఉంటుంది. అయితే నాలుగు మాటలు. ఆ నింద పడినప్పుడు అది చిన్న నింద ఏం కాదండి. మీరు చూస్తున్నారుగా పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి బయట. కోర్టు ఆవరణ నిలబడ్డామంటే సామాన్యుడైన ముఖ్యమంత్రి అన్న ఒక్కటేనండి. అలాంటి వాతావరణం అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళాను, రోజు రోజుకి టెస్టుల మీద టెస్టులు జరిగేవి నాకు. ఆ వెళ్ళిన వెంటనే కోర్టులో జడ్జి గారు ఇలా చూసేవారు, ఆ సూపుకే సగం చచ్చిపోవాలనిపించింది. మా మేడం ఎక్కడ ఉంది, డింపుల్ మేడం, నా ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆవిడ చాలా ముఖ్యమైన పాత్ర. మేడం జీ నాకు తెలిసి నెక్స్ట్ ఏదో ఒకరోజు జడ్జి అవుతుంది ఆవిడ ఖచ్చితంగా. అలాంటి టైంలో ఇక నిలబడుతున్నాం వెళుతున్నాం, ఆయన లీగాలిటీ చూసే జడ్జి. వెళుతూ వెళుతుండగా ఒకరోజు ఒక విషయం జరిగిందండి. జడ్జి గారు లంచ్కి ముందు పిలిచారు, నిలబడ్డాం.
సీనియర్ బార్ అసోసియేషన్స్ నెంబర్స్ ఉంటారు కోర్టులో. రాజమండ్రిలో ఫేమస్ లాయర్లో ఒక లాయరు ఎస్ కుమార్, మీరు కావాలంటే అడగండి, క్రిమినల్ లాయర్. దానికి మెయిన్ హెల్డర్గా పనిచేస్తాడు ఆయన. కాకపోతే నేను చెప్పకూడదు ఏదికి మీద, ఆయనకి కొంచెం మన విశ్వాసాలు కొంచెం గిట్టవని వినికిడి. అలాంటి వ్యక్తులందరూ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి నిలబడినప్పుడు జడ్జి గారు ఇలా టేబుల్ ఉంటుందని, నిజంగా జడ్జి గారు వాతావరణం ఎలా ఉంటుంది, అచ్చు దేవుడు సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటాయి, తీర్పు దినాలు అలా ఉంటాయి. అలా కూర్చున్నారు. కూర్చున్న వెంటనే సీనియర్స్ అందరూ ఉండగా జడ్జి గారు ఒకేసారి వాళ్ళతో మాట్లాడుకుంటే, ఇంత సీనియర్స్ పైగా ఇంత పేరున్న వాళ్ళు ఒకేసారి లేచి నిలబడ్డారు. సుమారు ఒక 12 మంది ఉంటారండి, 12-16 మంది. వాళ్ళు నిలబడిన వెంటనే, ఇలా నిలబడిన వెంటనే నన్ను లోపలికి పిలిచారు. పిలిచిన వెంటనే జడ్జి గారు అన్నారు, నేను చెప్పానే ఓ కేసు గురించి, ఆ కుర్రోడు ఈ కుర్రోడే అన్నారు. నాకు గుండెకే ఎలా ఉంటుందండి, అయిపోయింది అనుకున్నాను. ఇంతమంది సీనియర్స్ వీళ్ళందరూ వచ్చి ఇంత ఏదో జరుగుతున్నట్టు కోర్టు అంతా నా కోసం డిస్కషన్ చేస్తుందంటే చాలా పెద్ద నెట్వర్క్ జరుగుతుందని నాకు అర్థమైంది. ఒకరు కాదు, హ్యూమన్ రైట్స్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే, ఒకటి కాదండి, అన్ని కోణాల్లో నా మీద ఒత్తిడి జరుగుతుంది. అలాంటి టైంలో హ్యూమన్ రైట్స్ నుంచి ఇంత పెద్ద లెటర్ వచ్చిందని నిలబెట్టాను. ఇదిగో ఈ కేసు అనగానే నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకంటే ఇన్ని పెద్ద తలకాయలు ఎన్నో ఒకటి అవుతున్నాయి అంటే ఇంక నేను అయిపోయాను అన్నా. సరే, బతుకుంటే కూతురుని చూసుకుందాం, తర్వాత బయటకు వస్తే, లేకపోతే నా జీవితం అక్కడితో అయిపోద్దని నేను డిసైడ్ అయ్యాను. ఏం జరుగుద్దని ఆ తలుపు వారిని నిలబడ్డారు, బయటికి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, జడ్జి గారు అంటారు, నేను లీగాలిటీ ప్రకారం తీర్పు ఇవ్వాలా, బయట నుంచి ఏదో చెప్పుకొస్తున్నారని, అది ఏదో రాసుకొచ్చారని దాన్ని బట్టి తీర్పు ఇవ్వాలా అని వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాడు ఆయన. ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు అది జరుగుతుంది, జరుగుతూ జరుగుతుండగా ఆయన ఒకటే అన్నాడు, ఏది ఏమైనా న్యాయం ఎలా ఉంటే అలాగే తీర్పు ఇస్తానన్నాడు. ఆ ఇస్తున్నప్పుడు అక్కడ నిలబడిన అందరూ అన్నారు, సార్ మీ తీర్పుకి ఎవడు అడ్డొచ్చినా, మీ తీర్పుకి ఎన్ని ప్రలోభాలు వచ్చినా, మా రాజమండ్రి బార్ అసోసియేషన్ అంతా మీ తరపు నిలబడుతుంది అన్నారు. మీరు ఇవ్వాలనుకున్న తీర్పు ఇచ్చే ఆ కుర్రోడి మీద ఎన్ని చెప్పినా ఏం జరిగినా లీగాలిటీ తన పక్షాన్ని ఉంటే అదే తీర్పు ఇవ్వండి. ఒక్కసారి వీళ్ళందరూ నాకు విరోధం అనుకున్నారు, ఒకేసారి నాకే అనుకూలంగా మాట్లాడుతున్నారని సరే, నాకు ఎంత దేవుని కార్యం ఎలా ఉంటుందో ఒకసారి చూడు. వాళ్ళు ఇస్తున్న బాణాలు ఇప్పుడు నాకే రక్షణ కవసాలైతే ఎలా ఉంటుందండి. ఇలా ఒకటి కాదు, ఇలాంటివెన్నో చేశాడు అన్ని కార్యాలకి. ఇదిగో ఈ రూపం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత జరుగుతుంది. ఇందాక నుండి చాలామంది వ్యక్తులను పైకి పిలుస్తున్నాం, కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం పైకి పిలవట్లేదు, నేనే పిలుస్తానని చెప్పాను. ఈ విషయం ఎక్కడో 4 సంవత్సరాల క్రితం జరిగిందండి, చిన్న విషయం, ఏదో ఫ్యామిలీ విషయం, అవన్నీ అడగకండి, అలాంటి ఇంట్రెస్ట్ పెట్టకండి. అది అయిపోయింది. దీనికి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఎవరంటే, అసలు ఈ చిన్న ఇంత వైరల్ విషయం ఈ యూట్యూబ్లో వైరల్గా తిరగడానికి కారణం ఎవరంటే, ఒక వ్యక్తి ఉండేవాడు హైదరాబాద్లో, రాజ్, నీల్ రాజ్. నిజానికి అన్నెవరో నాకు తెలియదండి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఎప్పుడూ పరిచయం, ఎప్పుడన్నా కొంచెం కౌంటర్ వీడియోస్ ఆయన ఏమైనా పెడుతుంటే అప్పుడప్పుడు చూసేవాడిని. ఎవరి మీద పెడుతున్నప్పుడు అరే భలే మాట్లాడుతున్నారా ఎవరా అని అడిగితే, నాకు కొంచెంగా తెలిసిన వర్తమానం ఏంటంటే, ఆయన ఎంప్లాయ్ అంట, ఆయన సేవలో చాలా దెబ్బలు తిన్నాడట, పరిచయం చేయడానికి ఇష్టం ఉన్నవాడట, క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని చీడ పురుగుల్ని బయట ఎడతాడట అని ఆయన గురించి మంచి మాటలు చెప్పారు. అలాంటి ఆయన సడన్గా నా మీద ఎప్పుడు నేను చలకొంగిపోయానంటే చాలా ఏడ్చాను. ఒకరోజు ఇంకా జరుగుతుంది, ఆ జరుగుతున్నప్పుడు ఇక కోర్టు వాయిదాలు నడుస్తున్నాయి, ఈ పక్కన ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ, ఈ పక్కన ఈయన వీడియోలు వాళ్ళందరూ నాకు సెండ్ చేయడు. ఆయన మాట్లాడే మాట తెలంగాణ యాస ఎలా ఉంటుందండి, ఆ యాసలో కొన్ని రాడికల్ ఓట్స్ వదిలేవాడు ఆయన. నా మనసు చాలా గాయమైపోయేది. ఓ పక్కన ఈయన, మరో పక్క ఈయన, వీళ్ళు ఇందరు అందరూ ఒకేసారి. ఇంకా ఒకటో చెప్తున్నాడు, సూసైడ్ చేసాడు ఒకటే తక్కువ. అలాంటి టైంలో ఆల్ నైట్ ప్రేయర్స్ పెట్టేవారు. ఇక్కడే సీన్ గారు ఉంటారు, సీన్ అన్న ఇక్కడే అడవడగా తిరుగుతుంటాడు, పనులన్నీ చేస్తాడు. ఆ అన్న
ఆల్నైట్ ప్రేయర్లో అన్నయ్య పేరు నీలరాజ్ పేరు రాసి దేవా ఈ బిడ్డకి సేవ చేయాలని ఉందేమో, ఈ బిడ్డకి నాణ్యమైన క్రైస్తవ్యాన్ని చూడాలని ఉందేమో, ఈ బిడ్డకి తెలిసి తెలియని మాటలు ఎవరైనా చెప్పేశారేమో, ఆ మాటలే నిజమనుకుంటున్నాడేమో, ఏది ఏమైనామో ఒకటే కోరుతున్నాం ప్రభువా, ఈ ఆకలి కడుపులతో ఆ బిడ్డని ఎట్లయినా నిజం తెలుసుకునేలా మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అని అనుకున్నానండి, ఇంత ద్వేషించిన వారు, ఇంత దూషించిన వారు, మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా, పేర్లు కాదు వ్యక్తులను కూడా ఎత్తి మాట్లాడు మారతారని లేదా నిజం తెలుసుకుంటారని ఎప్పుడైనా మనం అనుకుంటామండి. కానీ విషయం చెప్పను, ఆ దేవునికి విషయాన్ని అప్పగిస్తే మారతారు. క్రైస్తవ్యం ఒకటి నేర్చుకోవాలండి, మాటకు మాట అనేయడం, దానికి వివరణలు ఇచ్చేసుకోవడం, ఏం జరిగిపోతుందా అని కంగారు అయిపోవడం, ఇదంతా విశ్వాస లక్షణాలు కాదు గుర్తుపెట్టుకోండి. ఏమవదు అలా ఓపిగ్గా చూడండి. పగ తీర్చుట నా పని అని వాగ్దానం ఇచ్చిన దేవుడిని నేరుగా చూడండి. కీడును కూడా ప్రేమగా మేలుగా మార్చేసే దేవుడి వైపు చూడండి. ఈరోజు మనల్ని అంటున్న వారే రేపు పొద్దున్న మనల్ని కౌగిలించుకుని ప్రేమిస్తారనే కార్యాలు వస్తాయని ఎదురు చూడండి. కత్తి చూసిన అన్నయ్యే యాకోబుని కౌగిలించుకుని ఇన్ని రోజులు ఏమైపోయావరనే మార్చిన దేవుడు మనకున్నాడని గుర్తుపెట్టుకోండి. పగతో కాదు ప్రేమతోనే వ్యక్తుల్ని జయించగలమన్న కృత నిబంధన సూత్రాన్ని గుర్తుపెట్టండి. మాటకు మాట అనేడు, ద్వేషించుకోడు, నువ్వు అలాగంటే నీ మీద కేసులు పెట్టేస్తాం. ఏం కేసులు పెట్టేస్తారండి, కేసులు పెట్టడం మాకు రాదా? సత్యం చెప్పినందుకు ఇతను కూడా నాకు తెలియదండి సురేంద్ర మోదీ గారు, జస్ట్ ఏదో అవగాహనంతో పరిచయం లేదు. ఆ టైంలో ఎంత అన్యాయం జరుగుతుందని గొంతిప్పారండి వీళ్ళు, వీళ్ళ మీద కూడా కేసులు పెట్టేశారు. అన్నను కొట్టడానికి కూడా లాక్కెళ్ళిపోయారండి, ఎంత అన్యాయం అడుగుతున్నా. కొట్లాట్లు అంటాను మరి అనకూడదు కానండి, కొట్లాట్లు అంటే అంత సరదా అనుకుంటున్నారా? పద్ధత చెప్పండి. తీసుకెళ్ళిపోయారు, కొట్లాడడం తీసుకెళ్ళిపోయారు. ఒకరోజు ఆ రోజు నా రాత్రి 5:30 సమయానికండి ఆయన అలా బస్సు ఎక్కిస్తున్నా అన్న బాధపడకుండా మేము వచ్చే సిచ్యువేషన్ కదంటే, ఒక సావుకుడు ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడండి. ఆ రోజు నాకు గుండె నీరైపోయి నరాలు తెగిపోయినట్టు అయిపోయింది. ఎంత ఏడిపిస్తున్నారా మీరు అందరూ కలిసి అని, అన్న నువ్వు బాధపడకు, మంచి రోజు వస్తుంది, దేవుడు మనం తలెత్తుకునే రోజు చేస్తాడని, బహుశా రోజు ఈ రోజేనేమో అన్నచ్చు. ఏడిస్తే మంచి సేవకుడు అండి, సేవ పట్ల కమిట్మెంట్ ఉన్న సేవకులు వీళ్ళు. పోనీ అదేనా, ఈరోజు ఒక దరిద్రమైన ట్రెండ్ వస్తుంది కేసులు పెట్టుకోవడం ఏంటి? సత్యం మాట్లాడితే కేసు పెట్టేస్తారు, ఇది తప్పుడు సిద్ధాంతం అంటే కేసు పెట్టేస్తారు. ఇదిగో జాన్ పాల్ గారు ఉన్నారు ఇక్కడ, కొట్టేయడానికి రెడీ అయిపోయారండి మొన్న. కొట్టేయడమే ఇక డైరెక్ట్గా కొట్టేయడమే, వైజాగ్లో టెస్ట్ చేసి ఆ మూకుమ్మడ మనుషులు తీసుకొచ్చి ఆయన కొట్టేయడానికి రెడీ అయిపోయారు. వీళ్ళు కొడతారని ముందుగా తెలిసే అక్కడ ఉన్న స్థానిక సహోదరులు, కొంతమంది లా తెలిసిన లాయర్లు వారిని కాపాడారు. నిన్నగాక మొన్న తెల్లవారుజామున ఎత్తుకెళ్ళిపోయారండి ఆయన. ఎందుకు? సత్యం మాట్లాడుతున్నందుకు. అంటే ఎవరో రాజకీయ నాయకులు చేసుకుంటారంట అనుకోవచ్చండి, సేవలో పైగా క్రైస్తవులు అని చెప్పుకున్నా మనం ఒకరి మీద ఒకరు ఇలా వృతాళ్ళు బిగించేసుకుంటే నేను అడుగుతున్నాను, మనం ఎక్కడ జేజీలు కొట్టించుకోవచ్చేమో కానీ దేవుని ఎదుట మనం ఊరేయించుకుంటాం గుర్తుపెట్టుకోండి. కేసులు పెట్టారు, తరిమేస్తున్నారు, ఆ టైంలో నాకు సలహాలు ఇచ్చారు. నీల్ రాజు ఎలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు ఫ్యామిలీ మెంబర్, తర్వాత తమ్ముడు సురేష్ వాళ్ళ వైఫ్ వచ్చి మా వైఫ్ వచ్చి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి మీద, ఎందుకంటే లేడీ అనే పాయింట్ ఇన్వాల్వ్ అయిందనుకోండి చట్టాలు బలంగా ఉంటాయి, వాళ్ళ మీద వీళ్ళ ద్వారా ఆయన మీద కేసులు పెట్టిద్దామని సలహా ఇచ్చారు. కేసులు పెట్టడం ఏంటంటే మేము నీలరాజు మీద కేసులు ఏమొద్దు, ఆయన మీద ఎటువంటి విషయాన్ని మనం లేవనెత్తొద్దు, చూద్దాం మేడం ఆయనకి ఎవరో ఏదో చెప్తున్నారు, ఆయనకి ఎవరో ఏదో ఎక్కిస్తున్నారు, ఒకరోజు తెలుస్తుంది, ఆ రోజు మాట్లాడతాం. అలా విషయాన్ని దేవునికి వదిలేసామంటే కాలం గడిచిపోతుంది. ఆ వాయిదా ఫైనల్ వాయిదాలు వచ్చాయనటానికి నేను హైదరాబాద్లో మీటింగ్ ఇచ్చాను. మీటింగ్ డేట్స్ ఇస్తే ఇదే నీలరాజు ఎదురు నా మీద ఎంత పొదుగు పొడుగు లెటర్ రాసి ఆ పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఈ మనిషిని తెలంగాణ రానీకండి అన్నట్టు. నా బాధ ఏంటి చెప్పిన, అప్పటికే ఫైనల్ వీరింగ్కి వచ్చేస్తుంది.
జరిగి జరిగి సభను సహోదరుడు ఆపేశాడంటే నేను ఎంత కుమిలిపోయానంటే నన్ను ఏమైనా చేయండి సేవా పెస్తున్నారట్రా మీరు అందరూ అని. ఆ రోజు మరి ఆ అన్నకు తెలిసేహాడు తెలియచేయాడు నాకు తెలియదు కానీ ఆ రోజు అది మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్ ఎప్పుడా అనేది చూశాను. నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు ఇంటర్మీడియట్లో, పీరియడ్ ఎగ్గొట్టి సైకిల్ ట్యాన్లో కూర్చుండేవాళ్ళం నా ఫ్రెండ్. ఆయన మీటింగ్ నన్ను పిలిచాడు, ఈసారి మీరు మీటింగ్కి రండి, ఏం జరిగిందని మాట్లాడతా అన్నాడు. మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నీల్ రాజు బ్రదర్ మా ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, ఈ వ్యక్తిని ఎందుకు పిలిపిస్తున్నారు అని. అప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, ఏ ఎందుకు పిలిపించకూడదు అని. అలా కదా ఇలా కదా అలా కదా ఇలా కదా అలాగేమీ కాదు, అతడు నా చిన్ననాటి స్నేహితుడు అని చెప్పాడు. నువ్వు విన్నవన్నీ ఒక పక్షాన్ని అన్నావు, రెండో వైపు కూడా ఉంది రా నేను చెప్తాను. ఆ నీల్ రాజుని నన్ను సమాధానపరిచిన దేవుని కుమారుడు నా ఫ్రెండ్ రవి. వాళ్ళిద్దరూ ఒకసారి ఎదుగు మీదకి రావాలని కోరు ఒక్కసారి. నిజంగా ఇలాంటి వారిని దేవుడు పరిచయం చేసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అసలు ఊహించలేము దేవుని కార్యాలు ఎలా ఉంటాయో. దేవుడు ఎలాంటి వాడు చెప్పనా, మన శత్రువుల ఎదుటే భోజనం పెడతా అన్నాడు. ఒకసారి కా తప్పట్లు కొడదాం. ఆ ఫ్రెండ్ వస్తున్న ఆయన ఇంటర్మీడియట్ ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు. వెనకాల వస్తున్న అన్న ఒకప్పుడు శత్రువు, ఇప్పుడు నా ప్రాణమిత్రుడు. థ్యాంక్ యూ బ్రదర్ ఆహ్వానం గౌరవించి. సమయాన్ని ఒక అన్న కొన్ని నిమిషాలు అన్నీకిద్దాం, ఆయన మాటలు విందాం, తర్వాత అన్నీ సమయాన్ని అప్పకిద్దాం. నా ఫ్రెండ్ రవి ఇద్దరం పిరియడ్లు ఎగ్గొట్టి సైకిల్ షాప్లో కూర్చుండేవాళ్ళండి, కానీ ఈరోజు నా లైఫ్లో ఇలాంటి అందరికీ ప్రైజ్ ద లార్డ్. బాగున్నారు అందరూ? మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సంగమా, మీ ఆత్మీయ తండ్రిని మీ ఆత్మీయ తండ్రి పైన పెట్టిన పోస్టును బట్టి ఈరోజు మీరు నా కోసము కన్నీటితో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన నాకు ఒక శాపంగా మారలేదు, కానీ దీవెనకరంగా ఒక మంచి సహోదరుణ్ణి పరిచయం చేసింది అనుకుంటున్నాను. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, కుక్క తన వాంతికి తిరగబడినట్లు, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్లు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి, నీ తోటి సహోదరుని ప్రేమించాలని చెప్పేసి బోధకులు కానీ సేవకులు కానీ బిషపులు కానీ రెవరెండ్లు కానీ క్రైస్తవులు విశ్వాసులు ఎవరైనా సరే తోటి సహోదరిని కానీ సహోదరుని కానీ ప్రేమించకపోతే దేవుణ్ణి చూడనట్లే. కాబట్టి నేను ఇందాక 2 నిమిషాలల్లో జేమ్స్ అన్న చెప్పాడు, ఒక 3-4 నిమిషాలు అవుతుండొచ్చు. నేను పెట్టిన పేరు జేమ్స్ బాండ్ లవర్ బాయ్. కానీ అన్న లవర్ బాయ్ నిజంగానే అన్నలో ఆ ప్రేమ ఉన్నది. ఎవరో కొంతమంది అంటారు ఏంటంటే, నీల్ రాజ్ అనేవాడు అమ్ముడిపోయిండేమో, ఏమన్నా భయపడిపోయినావా, బెదిరించారా, లేకుంటే ఏమైనా ముట్ట చెప్పారా అనే వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ కొన్ని ఫోన్స్ వచ్చాయి. కానీ ఒకే ఒక ప్రేమ, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రేమ మాట ఏమన్నదంటే, మొదటి యోహాను 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 20-21వ వచనంలో, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మన ఆయన వలన పొంది ఉన్నాం. ఈరోజు నేను జేమ్స్ బ్రదర్ పైన కొన్ని వీడియోలు పెట్టి, మామూలు శత్రుత్వం కాదు, ఇది రాజకీయంతో ముడిపడిన బంధం కాదు, మనము
పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ప్రతిదినము దేవుని సన్నిధిలో ఉన్న మనము ఇలానే శత్రుత్వాన్ని కొనసాగిస్తున్న నీల్రాజ్ అనే నేను ఈ రోజు నేను దచ్చిపోయి జేమ్స్ బ్రదర్ ని ఆ యొక్క ద్వేషంతో నేను దచ్చిపోతే పరలోకానికి ఎలా చేరగలను అందుకే ఇందాక అన్నట్లు నేను ఏ వ్యక్తిపైన వీడియో పెట్టినా పోస్ట్ పెట్టినా అసలు పేర్లు కనిపించకుండా కొన్ని ఇండైరెక్ట్ గా పోస్టులు పెట్టినా వెంటనే కాల్ వచ్చేది ఒక అన్యులు కూడా మాట్లాడారు పోలీస్ కేసులని తర్వాత విపరీతమైన చెడు మాటలు మాట్లాడేవాళ్ళు రాత్రనక పగలనక ఎంత టార్చర్ పెట్టేవాళ్ళంటే కానీ ఇన్ని వీడియోలు పెడుతున్నా ఈ జేమ్స్ గారికి చీము నెత్తురు రక్తం ఏమన్నా ఉందా అనిపించేది ఎందుకు తిరిగి ఒక మాట అనట్లేదు ఎందుకు తిరిగి ఒక దూషించట్లేదు రిపోర్ట్స్ కొట్టే వాళ్ళు ఛానల్స్ ఎగిరిపోయేటివి ఒక్క పోస్టుకు రిపోర్ట్ కొట్టట్లేదు అసలు ఏమిటి మనిషిలో ఉన్నదని చెప్పేసి ఒకరోజు జానన్న జాన్ రవి మోర్తన్న అన్న ఒక్కసారి ఆ వ్యక్తితో మాట్లాడాలని ఉందన్న నా ఫ్రెండ్ అంటున్నావు కదా కొన్ని సందేహాలు ఉన్నాయని చెప్పేసి అంటే అన్నతో నాతో మాట్లాడించడం జరిగింది ఆ ప్రేమను బట్టి ఒకరోజు కలుసుకోవడము కొన్ని విషయాలని నాకు చెప్పడం జరిగింది సో ఇది వేదిక కాదు ఏదేమైనప్పటికీ ఆయనలో ఉన్న దేవుని ప్రేమ నన్ను బంధించి పడేసింది ఇక్కడికి తీసుకొచ్చింది అనంటే నా మీద తిరుగుబాటు చేయలేదు నన్ను దూషించలేదు నా మీద కేసులు పెట్టలేదు నిజంగా చాలా అవకాశాలు ఉన్నాయి కేసు గెలిచినప్పుడు కానీ ఇంకొన్ని విషయాలు కానీ సహోదరుల గురించి కానీ మాట్లాడినప్పుడు కానీ తమ్ముడు సురేష్ గురించి తన వైఫ్ గురించి తన వివాహం విషయంలో కొన్ని వచ్చిన తప్పుడు సంకేతాలను బట్టి నేను మాట్లాడిన దాన్ని బట్టి అవి బలమైన ఆయుధాలు కానీ ఆ ఆయుధాల్ని నా మీద వెపన్గా కానీ ఎప్పుడు ఉపయోగించలేదు క్రీస్తు ప్రేమను పంచి మౌనంగా ఉండడం వల్ల ఈరోజు నేను ఒక బందీగా ఇక్కడికి ఆ ప్రేమ నన్ను లాక్కొని వచ్చింది సామెతలు 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే తన అంతరంగంలో పగను ఉంచుకొని వాడు అబద్ధికుడంట నేను సేవకుణ్ణి అని చెప్పేసి ఇంకా కుట్రలు బన్నుతుంటే ఇంకా ద్వేషపూరితమైన బ్రతుకు బ్రతికి ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చినా ఎంతమంది ఎన్ని సెమినార్లు చేసినా నీవు జేమ్స్ అనే సహోదరుణ్ణి కానీ ఇంకొకరిని ఇంకొకరిని ప్రేమించని సేవకుడు సేవకురాలు ఎవరైనా సరే అబద్ధికుడే ఈ అబద్ధికులందరూ ఎవరు సాతాను యొక్క అనుచరులు వారి కుమారులే కాబట్టి ప్రేమ కలిగి ఉండుట కోసం ప్రయాసపడమని చెప్పి వాక్యం సెలవిస్తుంది మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినా ప్రేమ లేని వాడైతే వాడు గణగణ మోగు కంచు శబ్దం లాంటి వాడే అలాంటి వ్యక్తిగా నేను ఉండద్దు అని చెప్పేసి మరుక్షణమే తెలిసిన విషయం బట్టి ఇది నిజంగా మన మధ్యలో మనకు ఒక వారతి ఒక ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నది కాబట్టి ఇట్టి మాటల్ని బట్టి ఇట్టి ఆజ్ఞల్ని బట్టి ఆ ప్రేమకు ఆ మౌనంగా ఉన్న జేమ్స్ అన్న గారి యొక్క ఆ మౌనానికి ఆ ప్రార్థనకి నేను బందీనే ఇక్కడికి రావడం జరిగింది కేవలం ఆయనలో ఉన్న క్రీస్తు ప్రేమను బట్టి ఒకవేళ అన్యులమే అయ్యుండుంటే నేను పెట్టిన పోస్టులను బట్టి మీరున్న వాళ్ళు స్టేజ్ మీద ఉన్న నేను సాధారణంగా రాజకీయ నాయకులు గిట్టని వాళ్ళు ఏం చేస్తారు చెప్పులు విసిరేయడం కానీ కోడిగుడ్లు విసిరేయడం కానీ శత్రువుల మధ్యలో ఎవరైనా వస్తారా నా కోసం ప్రార్థించిన మీరందరూ నన్ను ఆహ్వానించి మన్నించినందుకు మరొక్కసారి జేమ్స్ గారి విషయంలో నిజంగా ఆయన నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి పరిశుద్ధుల ఎదుట నేను చెప్తున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నేను జేమ్స్ గారిచ్చే నన్ను ప్రలోభ పెట్టలేదు భయపెట్టలేడు డబ్బు కమ్మడిపోలేదు ఆయనలో ఉన్న దేవుని ప్రేమను బట్టి మౌనంగా ఉన్న ఆ యొక్క స్థితిని బట్టి దానికి నేను తలవంచి బందీన ఇక్కడికి వచ్చానని చెప్తున్నాను ప్రేమైన సహోదరారా నిజంగా జేమ్స్ బ్రదర్కి దేవుడు ఒక్కొక్క మేలును చేశాడు అనడానికి కారణము తమడు సురేష్ చెప్పినట్లు చిట్టి తల్లి హేనా జేమ్స్ ఆ చిట్టి తల్లి రావడము వారికి దేవుడు ఒకదాని వెనుకల ఒకటి దేవుడు ఆ యొక్క మేలుల్ని చేయడము నూతన యొక్క మందిరాన్ని ఇక్కడ రాజమండ్రి ప్రాంతంలో స్టార్ట్ చేయడము రాబో రోజుల్లో గొప్పగా దేవుడు ఈ సంఘాన్ని తన యొక్క పరిచర్యని దీవించి అతి కొద్ది రోజుల్లోనే తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి పర్మనెంట్గా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతాడని నేను విశ్వసిస్తున్నాను అట్టి ప్రేమ అట్టి ఓపిక నిజంగా బ్రదర్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది కామెంట్లు పెట్టారు కొన్ని రకాలుగా నేను కూడా
ఇబ్బందుల్లో ఉండి కూడా మిమ్మల్ని కఠినంగా మాట్లాడునుంటే దయతో నన్ను క్షమించమని ప్రభు పేరట నేను ఆనవెట్టుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆ చిట్టి తల్లికి దేవుడు దీర్ఘాయుష్ మంత్రాలుగా చేసి నూతన సంవత్సరంలోనికి మరొక సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న ఆ బిడ్డకు దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించి ఈ యొక్క సంఘాన్ని జేమ్స్ బ్రదర్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక సమయాన్ని అన్నకి అప్పగిద్దాం. చూసారా, సునీల్ అన్నగారిది ఎప్పుడో ఒక పాట విన్నాను నేను, ప్రేమతో జయిస్తావా పగతో జయిస్తావా. నా స్టార్టింగ్ లెసన్ అండి అది. ఆ కంటెంట్ ఏంటంటే ప్రేమతోనే వ్యక్తిని జయించగా. బైబిల్లో కూడా సత్యం చెప్తే సరిపోదురా అయ్యా, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి, అప్పుడు మనుషులు మారు. ఇప్పుడు అన్న ఏదో అన్నాడని నేనేదంటే ఈ గొడవ చచ్చేంతవరకు కొనసాగనండి. మరో మాట చెప్పనా, కింద నాని బ్రదర్ ఉన్నారు అన్న, కింద కూర్చుండిపోయారు, క్షమించండి అన్న ప్లేస్లో. రాజమండ్రి ఆయన కూడా మాట్లాడు. అసలు ఈ సీన్లో నీల్ రాజు గారు కన్నా ముందు బాగా మాట్లాడాల్సింది ఎవరు చెప్పినా నా మీద వ్యతిరేకంగా నాని అన్న. కానీ అన్నయ్య కూడా మాట్లాడలేదండి. ఎందుకంటే ఒకరోజు ఆయన నేను ఒక చిన్న విషయంలో ఎస్పీ ఆఫీస్లో కలుసుకున్నాం. అప్పటికే ఆయన నన్ను ఎన్నో మాట్లాడినాడు అన్న. అలా ఎందుకో బాధలు ఉండి ఎస్పీ ఆఫీసులో అలా నడుచుకుంటూ వెళుతుంటే నేను బండి ఆపాను. అన్న ఆఫీస్కి వచ్చో ఏమైంది, ఏమన్నా బాధ ఉందా చెప్పన్నా అని అడిగా. బాధ అంతా పక్కన పెట్టి ఒకటి అన్నాడు, తమ్ముడు నీ మీద కాని మాట్లాడినాను మనసులో, ఏం పెట్టుకోకు తమ్ముడు, సారీ తమ్ముడు. ఆ రోజు మాట ఇచ్చాడండి. ఈరోజు వరకు కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు అన్న. నేను ఎందుకు కలిసామన్నది అన్ని తర్వాత విషయాలు. కానీ వ్యక్తిని ఎలా జయించగలం అంటే ప్రేమించగలం, క్రీస్తు ప్రేమ. ప్రభు చూడండి, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదిరించలేదు, బెదిరించలేదు. ఆ సూత్రాలు పాటిస్తే ఈ రోజుకి జరుగుతాయంటే ఈ రోజుకేంటి, ఈ భూలోకం ఉన్నంతకాలం జరుగుతాయి. అటు పాటిద్దాం, మన శత్రువులను కూడా మిత్రులను చేసుకుందాం. ఈ ప్రత్యేకమైన థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో నా బిడ్డ పుట్టిందని కాదు, కానీ నా బిడ్డ పుట్టిన ఈ దినానికి నా చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ దేవుడు సమాధానకరమైన వాతావరణంగా మార్చేసినందుకు దేవునికి వినలేని స్తోత్రములు తెలియజేస్తూ